ఏపీలో 80 నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ వల్ల 25,000 కోట్లు కొల్లగొట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరికారు. వ్యవసాయాన్ని సీఎం నిర్లక్ష్యం చేశారని, విశాఖ రుషికొండ రిసార్ట్స్ భూములను కొల్లగొట్టే కుట్ర పన్నారని ఆరోపించారు. హైకోర్టు అనునిత్యం అధికారులకు అంక్షంతలు వేస్తోందని గుర్తు చేశారు. నంద్యాల రిపోర్టర్ కేసు హత్యను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అటు చేనేత దినోత్సవం రోజే చేనేత కార్మికుడు నారాయణ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో ఉన్న దుర్భర పరిస్థితికి అద్దం పడుతుందన్నారు చంద్రబాబు నాయుడు. నారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో ఒక్కో నేతన్న 50,000 పైగా లబ్ధి పొందారన్నారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ పథకాలను రద్దు చేసి వారి పొట్ట మీద కొట్టిందన్నారు. టీడీపీ పథకాలను పునరుద్ధరించి చేనేత రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.